అమెరికా చైనా రెండు బద్ధశత్రువులు అనేది ఇప్పుడు అందరికీ తెలిసిందే. గత రెండేళ్లుగా ఈ రెండు దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూనే ఉంది. వాణిజ్య యుద్ధంతో ప్రారంభమైన విభేదాలు ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధానికి దారితీస్తున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. చైనా దూకుడుని కట్టడి చేసేందుకు అమెరికా రంగంలోకి దిగుతోంది, దానికి ధీటుగా నిలబడుతుంది. ఇంతవరకు బాగానే ఉందని, కానీ రెండు దేశాల మధ్య రహస్య స్నేహ గీతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ విశేషాలంటూ చూద్దాం. చైనాపై అమెరికా అధ్యక్షుడు ఛాన్స్ దొరికినప్పుడల్లా దుమ్మెత్తిపోస్తున్నాడు. ఆ దేశ కంపెనీలు గూఢచర్యం చేస్తున్నాయని ఆరోపించారు. అంతేకాదు, వాటిపై బ్యాన్ విధించేందుకు సిద్ధమయ్యాడు. హువావే వంటి 33 కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టాడు. టిక్టాక్ వంటి యాప్లపై నిషేధం విధిస్తున్నాడు. వాణిజ్య పరంగా ఇప్పటికే సంబంధాలు చాలా వరకు తెగిపోతున్నాయి. వస్తువులపై సుంకాలు పెంచడం కూడా అందులో భాగంగానే చెప్పొచ్చు. ఎంత జరిగినా రెండు దేశాల మధ్య వాణిజ్యపరమైన అవసరాలు చాలా ఉన్నాయి. ఇప్పటికే భారీగా ఇరు దేశాలు పెట్టుబడులు పెట్టాయి. వర్తకం జరుగుతూనే ఉంది. మరోవైపు దక్షిణ చైనా సముద్రంలోని చిన్న దేశాలపై చైనా ఆగడాలకు వ్యతిరేకంగా అమెరికా ముందుండి డ్రాగన్తో పోరాడేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే చైనాకి వ్యతిరేకంగా దక్షిణ చైనా సముద్రంలో యుద్ధనౌకలు, విమానవాహక యుద్ధనౌకలు, యుద్ధ విమానాలతో గస్తీ నిర్వహించి డ్రాగన్ను బెదిరించింది. తైవాన్, ఫిలిప్పైన్స్, వియత్నాం, జపాన్ దేశాలకు సపోర్ట్ ఇస్తుంది. ఇటు భారత్కి అమెరికా ఆర్మీ తన మద్దతు ప్రకటించింది. సరిహద్దుల్లో భారత్తో చైనా గొడవ పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్కి తమ పూర్తి మద్దతు ఉంటుందని అమెరికా ప్రకటించింది. అమెరికా ఇప్పుడు ఏం చేసినా చైనాకి వ్యతిరేకంగానే చేస్తోంది. నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో చైనాతో వివాదాలను తనకి అనుకూలంగా మలుచుకోవాలని ట్రంప్ భావిస్తున్నాడు. ఈ క్రమంలో ఛాన్స్ దొరికినప్పుడల్లా చైనాపై విమర్శనాస్త్రాలు ఎక్కువ పెడుతున్నారు. ఇదిలా ఉంటే దేశాధినేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. మరోవైపు యుద్ధ చర్యలు తీవ్రమవుతున్నాయి. మరోవైపు ఇరు దేశాల అధికారులు మాత్రం స్నేహ గీతం పాడుతున్నారు. రెండు సూపర్ పవర్స్ కలిగిన దేశాల మధ్య వివాదం ప్రపంచ మనుగడకే ప్రమాదమని అంటున్నారు. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నారు. ఇటీవల అమెరికా ప్రతినిధి మార్క్ ఎస్పర్, చైనా రక్షణ మంత్రి వి ఫెంగ్ ఫోన్లో దీనిపై చర్చించారు. దాదాపు గంటన్నర పాటు ఇరు దేశాధికారుల మధ్య సుదీర్ఘమైన చర్చలు జరిగాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని తగ్గించాల్సిన అవసరాన్ని వీరిద్దరూ నొక్కి చెప్పుకున్నారు. నిర్మాణాత్మక రక్షణ సంబంధాల ఆవశ్యకత గురించి మాట్లాడారు. సముద్ర ప్రమాద నిర్వహణ, నియంత్రణను బలోపేతం చేయడం, ప్రమాదకరమైన చర్యలను నివారించడం, ప్రాంతీయ శాంతి స్థిరత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఇరు దేశాల మంత్రులు భావించారు. ఇటీవల బీజింగ్తో సంబంధాలు విఫలమయ్యాయని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో కామెంట్ చేయగా, దానికి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యు ప్రతిస్పందించారు. ఉద్రిక్తతలు తగ్గించడానికి అన్ని స్థాయిల చర్యల ఆవశ్యకతను వివరించారు. రెండు దేశాల మధ్య బలమైన పెట్టుబడి సంబంధాలున్న నేపథ్యంలో వివాదాలను తగ్గించాలని నిర్ణయించారు. ఈ చర్యతో అమెరికా మిత్ర దేశాలు, ఇటు చైనా మిత్ర దేశాలు షాక్ కి గురవుతున్నాయి. పైకి మాటలు యుద్ధం చేస్తూ లోపల ఈ దొంగ బంధం ఏంటనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై రెండు దేశాలు ఎలా స్పందిస్తాయి, తమ బంధాన్ని ఏ దిశగా తీసుకుపోతాయో చూడాలి. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హై ఎవ్రీబడీ, దిస్ ఇస్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.